హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవీ తలాగ్స్ ఈరోజు రెసిపీ బెండకాయలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైక్ నొక్కండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తాయి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందుకోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగాక ఐదు స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా దోరగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ అర స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక టమాటా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటాను బాగా మగ్గించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టమాటాను బాగా మగ్గించుకోవాలి చూసారా ఇలా టమాటా బాగా మగ్గించుకున్నాక మనం సన్నగా కట్ చేసిన బెండకాయలు ఒక కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టి టూ మినిట్స్ ఉడికించాలి సిమ్లో పెట్టి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అంత చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం చాలు ఇది తీసుకొని చింతపండు గుజ్జును వేసుకోవాలి గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను శనగింజల పొడి మూడు స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది రాయలసీమ స్పెషల్ ఇది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా ఈ పొడిని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కొంచెం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ బెండకాయతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో